జైత్యాల్ రూరల్ మండలంలోని తిమ్మపూర్ గ్రామంలో వివిధ కుల సంఘ భవనాలు అందులో 300 కాపు సంఘ భవనానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ప్రజా సంక్షేమమే ప్రధానంగా భావించే మన సంజయన గారు నిరంతరం కూడా ప్రజల కోసం ప్రజల పక్షపాతి కోసం ఈరోజు ఆరోగ్యం సహకరించకున్న ప్రజలకు సంక్షేమ మార్గద్దని చెప్పేసి ఈరోజు తిమ్మపూర్ గ్రామానికి ఇచ్చేసిన మన సంజయ్ అన్న గారికి అదే విధంగా ఎంపీపీ గారికి మండల్ ప్రెసిడెంట్ బాలముకుందం గారికి పెద్దలు అదే విధంగా ఈ గ్రామంలో ఉన్న 300 కాపు కుల బాంధవులకు పెద్దలందరికీ మహిళా తల్లులందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కుల సంఘ భవనాలు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిందంటే పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతులేమో ఫంక్షన్ హాల్లల్లా అది శుభకార్యమైనా ఇంకేదైనా వాళ్ళు జరుపుకోవడానికి అక్కడ వీలుంటాయి కానీ గ్రామాలల్లా మన సంఘానికి మంచి చెడు కార్యక్రమమైనా కూడా మనకు భవనం అనేది ఉంటే వాళ్ళు పేదలు కాబట్టి పేదల పక్షపాతి ప్రభుత్వంగా ఈరోజు అన్ని కుల సంఘ భవనాలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మన సంజయ్ అన్న నియోజకవర్గంగా ఇన్ఛార్జిగా ఉన్న మన కవితక్క గారు ఎంపీగా ఉండి డిఎంఎఫ్టీ నిధుల ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు కుల సంఘ భవనాలు తీసుకొచ్చిన ఘనత ఏ ఆనాడు ఎమ్మెల్యేగా లేకుండా కూడా ఇన్ఛార్జిగా ఉండి తీసుకొచ్చిన ఘనత సంజయ్ అన్న గారిది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మహిళలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఈరోజు సంక్షేమ ఫలాలన్నీ ఏ ఇంట్లో చూసినా కూడా పెన్షన్లు కానీ మిగతా అనేక సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు తిమ్మపూర్ నుండి కూడా సీఎంఆర్ఎఫ్ కావచ్చు అన్ని సంక్షేమ ఫలాలు ఈరోజు మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి గడపను దాటుతున్నాయి అందుతున్నాయి కాబట్టి అందరూ కూడా తిమ్మపూర్ గ్రామ ప్రజలందరూ కూడా ఇటువంటి అన్నీ కూడా ప్రభుత్వ ఫలాలు అందుకోవాలి అందుకొని ఎప్పుడు కూడా గుర్తుంచుకొని మీరందరూ కూడా మన ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి ఆగమాగం చెప్పే మాటలు కలివెళ్ళి చెప్పే మాటలు ఎవరు వచ్చి కూడా మీకు చెప్పినా కూడా నమ్మద్దు మనం అందరం కూడా రైతు ఆధారిత ప్రాంతం వ్యవసాయంపై ఆధారపడి ఉంటాం ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు కాబట్టి మన కోసమే నిరంతరం ఆలోచించే పెద్ద పెద్దలు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉంటే మన కడుపు ఎప్పుడూ కూడా నింపుతూనే ఉంటారు అంటే మనందరినీ కూడా చల్లగా చూస్తూనే ఉంటారు ఈరోజు 2000 పెన్షన్ ఇచ్చి నా పెద్ద కొడుకు అంటారు ఇంట్లో కొడుకు కూడలు పట్టించకపోయినా ఆ 2000 తోటి ఏ మందులో ఇంకేదో తీసుకొచ్చుకొని సంబరపడతారు ఇటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే మన జైత్యాల నియోజకవర్గ శాసనసభ్యుల కృషి కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తిమ్మపూర్ గ్రామ ప్రజలందరినీ కోరుతూ ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ సంజయ్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అంటేనే రైతుల పక్షపాతి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలు ఎక్కువ ఉన్నాయి అయినా కానీ 60% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు దాంట్లో అయితే రైతులు కావచ్చు రైతులు మంచిగా ఉంటే కూలీలు కూడా మంచిగా ఉంటారు వ్యవసాయమే నడవకపోతే ఏది నడవదు మరి అందుకనే ఆలోచన ఏసీ ఇవ్వాలి 24 గంటల కరెంటే కానీ చెరువులు మరమ్మత్తు కార్యక్రమం కానీ తూములు పెట్టడం కానీ అదేవిధంగా ధాన్యాన్ని కొనుగోలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కొనలే పోయిన సంవత్సరం 19,000 కోట్ల రూపాయల ధాన్యం కొన్నాం 19,811 రూపాయలు 19,811 కోట్లు ఇది తెలంగాణ రాకముందు కంటే వచ్చిన దానికి 6 రెట్లు ఎక్కువ ఇది నేను వట్టిముంచి చెప్తాను మా సర్పంచ్ సాబు నన్ను అందరి ముందరే చెప్తా ఉన్నా ఇది వాస్తవం 6 రెట్లు ఎక్కువ ధాన్యం కరోనా కష్టకాలంలో వ్యవసాయ అధికారుల జీతాలు కట్ చేశాం సర్పంచుల జీతాలు కట్ చేశాను ఎమ్మెల్యేలే కట్ చేశాను కానీ రైతుల విషయంలోకి వచ్చేసరికి మాత్రం 6 రెట్లు ఎక్కువ నిధులు తీసుకొచ్చి పెట్టారు ఎందుకంటే రైతు మంచుకుంటేనే కూలి మంచుకుంటాడు ఇలా పట్టణాలలో వ్యాపారాలు కానీ అన్నీ మంచుకుంటాయి ఈ రకంగా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది అదేవిధంగా మొక్కల విషయంలో కూడా చూస్తే పోయిన సంవత్సరం 845 కోట్ల నష్టం వచ్చింది 1672 కోట్ల రూపాయల మొక్కలు కొన్నాం తెలంగాణ రాకముందు హయ్యెస్ట్ మనకు ఉన్నాయి 500 కోట్లు ఇటువంటిది పోయిన సంవత్సరం 1672 కోట్లు చూస్తే 845 కోట్లు నష్టం వచ్చింది ప్రభుత్వం అంటే మనదే ఏదైతే నష్టపోకపోతే లేకపోతే ఇవాళ పింఛన్ పెంచుకుంటాం ఇంకా రోడ్ వేసుకుంటాం వేసుకుంటాం మరి ఈ రకంగా ప్రభుత్వం నష్టం వచ్చినా కానీ వేరే కట్ చేసుకుంటా జీతాలు కట్ చేసుకుంటా
రోడ్లు వేసేటి ఆపుకుంటా, ఇంకేదో ఆపుతున్నారు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ రైతుకు నష్టం వచ్చే పని చేయకుండా లాభం వచ్చే పనులే ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ కూడా మొక్కలు మద్దతు ధరకు కొనడానికి నిర్ణయం చేశారు, వడ్లు కూడా మద్దతు ధరకు నిర్ణయం చేశారు. ఇంకా కూడా మంచి రేటు వచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. హైదరాబాద్ అంటే చిన్న ప్రాంతం కాదు, తెలంగాణ మొత్తంలో జనాభా ఎంత ఉంటే అందులో 30% హైదరాబాద్ ఉంది. 20 లక్షల జనాభా. మనం ఒక్క ఊర్లే 1000 జనాభా ఉంటే ఏమన్నా అయితే కింద మీద పడతాం. అటువంటిది 20 లక్షల జనాభా. ఇంటింటికి ఏదో ఒక అనుబంధం అక్కడ ఉంటుంది. ఒక సంవత్సరంలో పడే వర్షాలలో 70% 3 రోజులలో పడ్డది. చాలా ఇబ్బంది అయింది, 1000 కోట్ల నష్టమైంది. అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఇటు కరోనా గురించి ఎన్నో ఇబ్బందులున్నా వరదలు వచ్చినా మళ్ళీ కూడా రైతుల కోసం ఎల్ల వేళలా కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో 2వ స్థానంలో ఉన్నది. వాస్తవానికి తెలంగాణ ఎక్కడో ఉండే అన్నపూర్ణ ఆంధ్ర అనే పెట్టాడు. అలాంటిది ఇవాళ మనం ఎక్కడో దాటేసి ఆంధ్ర మనకంటే 30% పెద్దగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్, దాన్ని దాటేసి ఇంకొక 40% ఎక్కువ దిగుబడికి ఇవాళ మనం తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారి స్పీచ్లు మీరు పిల్లలందరూ విన్నారు కావచ్చు. చాలామంది 1 కోటి ఎకరాల మాగాని చేస్తా అని చెప్పి అన్నారు, దానికి అందరం సంతోషపడ్డాం. ఆ 1 కోటి పోయి ఇవాళ 1,35,00,000 ఎకరాలలో పంటలు వేసారు. 1,35,00,000 ఎకరాలు ఎక్కడ కూడా పోయిన సంవత్సరం కూడా ఒక్క ఎకరం ఎండలేదు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఎన్నడూ ఊహించని విధంగా మనందరికీ కూడా కరెంట్ ఇస్తున్నారు. కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, పెట్టుబడి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 7,000 కోట్ల పెట్టుబడి రైతులకు ఇవ్వడం జరిగింది పోయిన వర్షకాలం. అంటే ఈ రకంగా ప్రభుత్వం అన్ని విధాలు సహాయం చేస్తుంది. ఇక మా ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగిన మరి మహిళా సంఘ భవనం అడిగిన 4,60,000 రూపాయలు శాంక్షన్ చేయించినాం. అదేవిధంగా ఇండ్ల విషయంలో కూడా అడిగారు, ఇండ్లు కూడా శాంక్షన్ చేయించిన, కానీ ఆ కాంట్రాక్టర్ రాలేదు. లక్ష్మీపూర్కి వచ్చింది కానీ ఇక్కడ రాలేదు. అట్లనే ఎప్పుడు కూడా నల్లగుట్ట కాడ డంపింగ్ యార్డ్ గురించి బాగా బాధ ఉంటుండే. ఈ తిమ్మాపూర్ యువకుల మీద ఎందరో మీద కేసులు కూడా అయినాయి. ఆ కేసులన్నీ కూడా మళ్ళీ మళ్ళీ కాకుండా ఆ డంప్ యార్డును కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. నర్సింగాపూర్కు పర్మనెంట్గా ఏదో అప్పటి మనం ఉపసక కాదు, ఈ డంపింగ్ యార్డ్కు జాగా 20 ఎకరాలు ఇచ్చేసి మొత్తానికి మొత్తం అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ షెడ్లు కూడా నిర్మాణం పూర్తయి ఉన్నది. అక్కడ రోడ్ కూడా చక్కగా లేకపోతే 25 లక్షల రూపాయలు పెట్టి అక్కడ రోడ్ కూడా వేయిస్తున్నాం. మరి మీ ఆఫీస్కు డబ్బులు అవుతున్నాయి, కానీ ఎవరో ఒక నీళ్ళు ముందర వాడి కట్టియాలని చెప్పి మరి మా మహిళలు కూడా మహిళల ఆఫీసులు కూడా పైసలు ఉన్నాయి, రెడీ ఉన్నాయి, తెచ్చుడు కూడా లేదు, పైసలు రెడీ ఉన్నాయి, తెచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. మీరు అడగంగానే చేస్తాం, ఎవరైనా ఒకరు ముందర పడి దాన్ని కూడా కట్టుకోవాల్సిందిగా నేను గ్రామ పెద్దలను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.